నాయుడు గారు. అంబటి బ్రాహ్మణయ్య, తెలుగుదేశం పార్టీ ఒక సీనియర్ నాయకులుగా, మాజీ పార్లమెంట్ సభ్యులుగా, అదే మరి రైతుల పట్ల ఎనలేని అభిమానంతో రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తిగా, అవనిగడ్డ శాసనసభ్యులుగా ఉండి 73 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో ఇక్కడ గ్లోబల్ ఆసుపత్రిలో చనిపోవడం జరిగింది. నేనైతే పాదయాత్రలో ఉన్నప్పుడు నాకు సమాచారం వస్తే ఆయన కాపాడుకోవాలి, బతికించుకోవాలనే ఉద్దేశంతోనే, నిమ్స్ నుంచి కూడా స్పెషలిస్టులు ఉన్నారనే ఉద్దేశంతో గ్లోబల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయమని కూడా రిక్వెస్ట్ చేశాం. దానిపైన అక్కడ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం, అన్ని చర్యలు తీసుకున్నా ఆయన కాపాడుకోలేకపోయాం. అయితే దేశ కృష్ణా జిల్లాలో నాగలంక మండలం పక్కపట్ల వారి పాలనలో అంబటి బ్రాహ్మణ్య గారు జన్మించారు. గ్రామస్థాయి నుంచి పంచాయతీ నుంచి అంచెలంచెలుగా ఆయన ఎదుర్కొంటూ వచ్చారు. మొదట పంచాయతీ బోర్డు అధ్యక్షులుగా పనిచేశారు. అక్కడి నుంచి వారిని చూస్తే సర్పంచ్గా ఆ గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. 1981-88లో అవనిగడ్డ సమితి అధ్యక్షులుగా ఎంపికయ్యారు. సమితి అధ్యక్షులుగా ఎంపికై ఉత్తమ సమితి ప్రెసిడెంట్గా కూడా ఆయన అవార్డు తీసుకున్నారు. అదే మరియు విద్యారంగానికి ఎనలేని కృషి అందించిన వ్యక్తి బ్రహ్మణయ్య గారు. 86-88లో తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులుగా పనిచేయడం, 88-90లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉండి ఎన్టీ రామారావు గారు అనేక విధాలుగా ఆయన్ని అభినందించేవారు. ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, నీతికి నిజాయితీకి నిలువుటద్దం బ్రహ్మణయ్య గారు. అదే మరి 90-94లో తెలుగుదేశం పార్టీ మల్లా కృష్ణ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 94-99లో బందరు శాసనసభ్యుడిగా ఎన్నిక కావడం, అదే మరి అదే సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ బిఏ కూడా పట్టా పొందారు, ఎంఏ పట్టా పొందారు. 99-2004లో మచిలీపట్నం శాసనసభ్యులుగా ఎంపికయ్యారు. మళ్లీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2004-2009లో కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు కంటిన్యూ అయ్యి 90 సంవత్సరాలు జిల్లా పార్టీగా అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి. 2009లో అవనిగడ్డ శాసనసభ్యుడిగా ఎంపిక కావడం, అదే మాదిరిగా ఆయన ఎక్కడున్నా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని డ్యాస్ తప్ప ఇంకోటి ఉండేది కాదు. వెనుమూడి ఉల్లిగడ్డ వారధి వచ్చిందంటే ఆయన చేసిన ఎనలేని కృషి వల్లనే ఈ వారధి కూడా రావడం జరిగింది. ఆయన ఎప్పుడూ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో చాలా రైతాంగం కోసం పాదయాత్ర కూడా చేసి చాలా పెద్ద ఎత్తున ముందుకు పోయిన వ్యక్తి. అయితే జీవితంలో ఆయన అనుకున్నటన్నీ కూడా కొంతవరకు చేయగలిగారు, కానీ లాస్ట్ ఇంట్లో చూస్తే ఆయనకు అనారోగ్యం వచ్చినప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కాపాడుకోలేకపోయాం. ఆయన స్ఫూర్తి ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. అదే మరి గవర్నమెంట్ కోరుతున్నాను, ఒక మంచి శాసనసభ్యుడు లేకుండా ఒక ప్రజాప్రతినిధి ప్రజలకు గుర్తుండే విధంగా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలంటే ఆయన విగ్రహాన్ని గవర్నమెంట్ ద్వారానే అవనిగడ్డలో పెట్టడం, ఆయన గుర్తుండే విధంగా ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా అక్కడ ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్కి ఆయన పేరు పెడితే జిల్లాలో చాలా బాగుంటుంది. అది కూడా ఆలోచించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను దిశ. అదే మరి ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి మా ప్రగాఢ అనుమతి తెలియజేస్తున్నాం.